ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రైస్ట్ జీసస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను పిల్లరా. గతించినటువంటి అనేకమైన వీడియోల్లో వాటి ద్వారా మీరు స్పందిస్తున్నటువంటి విధానం ఎంతగానో సంతోషకరంగాను, మీరు పెడుతున్న కామెంట్స్, మీరు చేస్తున్నటువంటి రిప్లైస్ అన్నీ కూడా ఆనందకరంగా మాకు అనిపిస్తున్నాయని మేము నిశ్చయంగా సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ వీడియోలో సండే స్కూల్ చెప్పడం ఎలా అనేటువంటి మరొక వీడియోని మేము చేయడానికి ప్రభు మాకు కృప చూపించారు. ఈ యొక్క వీడియోలో సండే స్కూల్ చెప్తున్నటువంటి అనేకమైన టీచర్స్కి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి కోర్ పార్ట్గా, ఒక ఫౌండేషన్గా చిల్డ్రన్ యొక్క మనసును అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందని ఈ పాయింట్స్ ద్వారా నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియోలో మనం ఒక 6 పాయింట్స్ని మనం సండే స్కూల్ చెప్పడానికి, ఒక పిల్లవాడిని మనసుని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి 6 విషయాలు మనం చూద్దాం పిల్లరా. అందులో మొట్టమొదటిగా అట్రాక్టివ్, ఆకర్షణ. ఈ మొట్టమొదటి విషయంలో మనం ఏం చూడబోతున్నామంటే, సండే స్కూల్ టీచర్ ఎవరైనా కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు, లేదా ఎడ్యుకేటెడ్ అయినా కావచ్చు, నాన్ ఎడ్యుకేటెడ్ అయినా కావచ్చు, ఎలా ఉన్నా కానీ అట్రాక్టివ్నెస్, ఆకర్షించుకునేటువంటి ఒక గుణము కలిగి ఉండాలి. తన వస్త్రధారణ నుండి తను పిల్లలతో, తను కావచ్చు అతడు కావచ్చు, పిల్లలతో మింగిల్ అయ్యేటువంటి విధానం, సమస్తంలో కూడా సమస్త టాకిటివ్నెస్, మాట్లాడే విధానం, ప్రతి ఒక్కటి కూడా పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడు దే షుడ్ ఫీల్ సమ్ సెక్యూర్నెస్, దే షుడ్ ఫీల్ వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఒక రకమైనటువంటి ఆదరణ, మీతో ఎంతసేపు అయినా ఉండాలి, ఎంతసేపు అయినా కూర్చోవాలి అనే విధముగా మీరు వారితో కలయికతో ఉండాలి, మీరు వారితో జీవిస్తూ ఉండాలి, వారితో మాట్లాడేటప్పుడు కానీ, ప్రతి సంభాషణ కానీ, మీరు వేసే వస్త్రధారణ కానీ, సమస్తము మీరు చెప్పే స్టోరీలు, మీరు ఏమి చేస్తారో అది అప్ టు యూ, బట్ మీ ప్రతి కండక్ట్ మాత్రం అట్రాక్టివ్గా ఉండకపోయినట్లయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సండే స్కూల్ చెప్పే విషయంలో ఫెయిల్ అయిపోయేవారుగా ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలకి భయం పుట్టించే విధంగా ఉంటారు, లేదంటే చిన్నపిల్లల్ని చూసి భయపడేవారుగా ఉంటుంటారు, లేదంటే కొంతమంది ఇదేమన్నా కేర్లెస్నెస్తో ఉంటూ ఉంటారు. ఈ ఏది కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోలేవు. మనం మాట్లాడే సమస్తం కూడా నవ్వుతూ ఒక ఫ్రెండ్లీ, ఒక కొత్త ప్రపంచం చూపించే విధంగా కాకుండా ఎప్పుడైతే మనం వారిని ఆకర్షించుకోగలుగుతామో ఫస్ట్ స్టెప్లోనే మనం సక్సెస్ అయినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈస్ అట్రాక్టివ్నెస్, ఆకర్షించుకోవాలి. రెండోది జెనరాసిటీ, దాతృత్వం కలిగినటువంటి మనసు. అంటే ఏమిటి, రెండో విధానంలో మనం చూసినట్లయితే ఒక ఇచ్చే మనసు. చిన్నపిల్లలు సండే స్కూల్ చెప్పేటప్పుడు మనం క్యాజువల్గా ఏదో నుంచున్నాం, ప్రసంగం చెప్పాం, అయిపోయింది వెళ్ళిపోయాం అన్నట్లుగా ఉన్నట్లయితే వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని ఒక ప్రాముఖ్యంగా తీసుకోలేరు. నీవు ఎలా చెప్పగలగాలి అంటే వారికి చెప్పే విధానంలో మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఆ క్వశ్చన్స్కి తగినట్లుగా నీకు ఇంకా ఎక్కువగా మనం చేయగలిగితే, కొన్ని ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఒక సండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చి, లేదంటే బెలూన్స్ తీసుకొచ్చి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి స్టార్టింగ్లో, లేదంటే ఎండింగ్లో, లేదంటే మధ్యలో గిఫ్ట్స్ రకంగా కానీ ఒక చాక్లెట్ తీసుకొచ్చి ఇవ్వటం కానీ, ఇలాగా మనం స్పెండ్ చేస్తున్నప్పుడు దే ఫీల్ సమ్, అంటే వాళ్ళు కాస్త ఆసక్తిని పెంచుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. పిల్లల్లో ఆసక్తి నెలకొల్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ రెండో విధానం మనకి ఎంతగానో ఫ్లవర్స్ ఇవ్వటము, లేదంటే బెలూన్స్ ఇవ్వటము, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో కూడిన బెలూన్స్ డిజైన్ చేసి ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తే బెలూన్ వస్తుంది, దే విల్స్ మీతో సమయం ఎక్కువ గడపడానికి వాళ్ళు ఎక్కువగా చూపిస్తుంటారు. రెండవది దాతృత్వం, ఇచ్చేటువంటి వారుగా ఉండాలి, స్పెండ్ చేసే మైండ్ ఉండాలి చిల్డ్రన్ విషయంలో. మూడవది ఏమిటంటే అప్రిసియేషన్. మనం ప్రతి దానికి కూడా వారిని పొగడుతూ ఉండాలి. పొగట్టు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెస్పెక్టివ్, ఒక రకంగా వారిని అందరి చేత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావాలని ఒకళ్ళు డల్గా ఉన్నా, లేదంటే ఒకళ్ళు
సన్నగిల్లిపోతున్నా. వారిని చూసి మనం ఏం చేయాలంటే వారిని పైకి లేపి వారు ఆన్సర్ చెప్పలేకపోయినా కానీ వారికి కొంచెం కొంచెం క్లూస్ ఇస్తూ చెప్పే విధంగా ప్రోత్సహించి, అతను చెప్పలేదు ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా క్లియర్ ఆన్సర్ చెప్పడానికి ఏమాత్రం కూడా తగలేదు, బట్ యు షుడ్ గివ్ హిమ్ అంటే క్లూస్ ఇచ్చుకుంటూ ఇలాగ ఇలాగా ఇలా ఉంటే ఏం జరిగిద్ది అని ఆన్సర్ని వేరే విధానంలో మనం తెలియపరుస్తూ ఏం చేయాలంటే ఫైనల్గా తన చేత ఆన్సర్ చెప్పించాలి. చెప్పించిన తర్వాత అతను ఏం ఫీల్ అవుతాడంటే, నేను ఆన్సర్ చెప్పాను కదా అన ఒక ఘనతగా ఫీల్ అవుతాడు. అప్పుడు వెంటనే మనం అందరి చేత క్లాప్స్ కొట్టించి షబాష్ బాగా చెప్పావు, సూపర్గా చెప్పావని దాన్ని కంగ్రాచులేట్ చేయాలి. దట్ ఫీల్ సో సెక్యూర్ అండ్ ఎంతగానో ఆశీర్వాదకరంగా తను ఫీల్ అయ్యే విధంగా అది మనకి సహాయపడుతుందని మనం నిశ్చయించుకోవాలి. అండ్ నాలుగోది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా ఏమి చెప్పినా కానీ సింపుల్గా చెప్పే విధానంలో మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన చేయాలి అని చెప్తాం, ఎలా ప్రార్థన చేయాలో మనం చేపిస్తాం అఫ్కోర్స్, కానీ ఏ విధానంలో ఏ స్టెప్స్లో ప్రేయర్ చేయాలో మనం జ్ఞాపకము వాళ్ళకి బ్రెయిన్లో ఉంచే విధంగా మనకు తెలియపరచాలి. కొంతమంది అంటే మెజారిటీలో అనేకులు వినకపోయినా, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొంతమంది ఖచ్చితంగా నేర్చుకోవడానికి వచ్చి కూర్చున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్, ఈ వీడియోలో మీకు చూపించినట్లుగా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏఈఎస్యుఎస్ ఫైవ్ ఫింగర్స్ ఫ్యామిలీ, ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత వీరు అని డిఫరెంట్ టైప్స్లో సింపుల్ మెథడ్లో ప్రేయర్ చేయటం ఎలాగా అని మనం డిఫరెంట్ బొమ్మలు డ్రా చేసైనా, లేదంటే కొన్ని బొమ్మలు డౌన్లోడ్ చేసైనా, లేదంటే కొన్ని ఫింగర్స్ చూపించైనా, వాళ్ళు ఫింగర్స్తో కౌంట్ చేసుకుంటా, ఇలాంటి డిఫరెంట్ గెస్చర్స్తో మనం ఏం చేయొచ్చు అంటే, డిజైన్స్తో వారికి సింపుల్నెస్లో వాక్యాన్ని కానీ పాటలు కానీ నేర్పించేవారిగా ఉంటూ ఉండాలి. అండ్ ఫిఫ్త్, ఐదవది ఏమిటి అంటే, రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తుంటారంటే, కొంతమంది స్టార్టింగ్లో బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు గద్దించాల్సినటువంటి విధానాన్ని మార్చేసి డిస్రెస్పెక్టివ్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, రెస్పెక్ట్ ఇవ్వనటువంటి విధానంలో ఉంటూ ఉంటారు. సో పిల్లవాడి మైండ్లో ఏమైపోతుంది అంటే, ఐఆమ్ గుడ్ ఫర్ నథింగ్ అని కానీ, ఈ టీచర్ నాకు వేరియేషన్స్ చూపిస్తారని కానీ, ఇలాంటివేమైనా మనసులో పెట్టుకున్నాడు అంటే దాన్ని తొలగించడం చాలా కష్టం. సో రెస్పెక్ట్ ఇవ్వాలి. అతను ఒకవేళ గొడవ చేస్తున్నా తగిన విధంగా మనం చెప్పటమో, లేదంటే ఏదో ఒక ఫన్ మూమెంట్లో, లేదంటే ఒక సీరియస్నెస్లో తీసుకువెళ్ళాలి, కాను అతను పరువు తీసేసే విధంగా, ఆమె పరువు తీసేసే విధంగా మనం చేసినట్లయితే, షూర్లీ దే విల్ ఫీల్ సో సాడ్. అండ్ మీరు ఏమి చెప్పినా కానీ అతనిక వినడు, అతను వాళ్ళు వేరే వాళ్ళని ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదన్న మైండ్ని తన మైండ్లో పెట్టేసుకొని మీకు చాలా దూరం అయిపోయేటువంటి వాడిగా, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే విధంగా మార్చబడతాడు. సో వారు ఏదైనా ప్రశ్న అడిగినా ఓపికతో విని తర్వాత జవాబు చెప్తాననో, లేదంటే తర్వాత కలవను, లేదంటే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నా, కొంచెం ఏదైనా రెస్పెక్టివ్ మూమెంట్లో వెళ్తున్నప్పుడు హీ ఫీల్ సో సెక్యూర్, మీతో చాలా ఓపెన్గా ఉంటాడు, చాలా దగ్గరగా ఉంటూ ఉంటాడు. రెస్పెక్ట్ ఇవ్వాలి. గివ్ టైమ్ టు లిసన్. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే, ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి ఒక్కొక్కసారి భయపడుతూ చెప్పరా అన్న చెప్పరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వారికి సమయం ఇవ్వాలి. అండ్ రెండవది ఏంటంటే, ఒక విషయాన్ని చాలా పెద్దదిగా, చాలా సింపుల్గా, చాలా ఫన్నీగా చాలామంది చెప్తుంటారు. అందుకని చాలామంది టీచర్స్ ఏం చేస్తారంటే, నీకు టైం లేదు కూర్చో అని కొంతమంది అలా కసురుకుంటూ ఉంటారు. వారికి మనం సమయం ఇవ్వాలి, వాళ్ళు జోక్ చెప్పిన సమయం ఇవ్వాలి, వాళ్ళు ఒకవేళ ఇరిటేటివ్గా ఉంటున్నా కానీ మనం తగిన విధంగా కరెక్ట్ చేస్తూ సమయాన్ని ఇవ్వాలి. మనం ఎప్పుడైతే ఇలాగ సమయాన్ని ఇస్తూ ఉంటామో, వాళ్ళు ఎంతగానో మనతో ఎక్కువగా స్పెండ్ చేయాలని ఆశిస్తూ ఉంటారు. యేసుప్రభు దగ్గరికి చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆసక్తి చూపించేవారు అన్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభువారు వారి మైండ్ తగినట్లుగా, పెద్దవారితో ఉన్నట్లుగా, మెచ్యూర్డ్ మైండ్ పీపుల్తో ఉన్నట్లుగా చిన్నపిల్లలతో బిహేవ్ చేస్తే చాలా విధానంలో వారికి దూరం అయిపోయే వారంగా మనం మార్చబడుతుంటాం. సో దీస్ ఆర్ ద సిక్స్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ మనందరికీ కూడా సహాయపడేటువంటి ఈ ఆరు విషయాలు
సండే స్కూల్ చెప్పడానికి ఒక పవర్ఫుల్ వెపన్స్గా సహాయపడతాయి అని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ సెకండ్ వీడియోలో ఈ 6 విషయాల ద్వారా మీరు లబ్ధి పొందారని ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. మరొక వీడియోలో మరికొంచెం ఎక్కువైన ఇన్ఫర్మేషన్తో రావడానికి ప్రభువు